కడప జిల్లా కాశీనాయన మండలంలోని మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో ఎమ్మెల్యే సుధా మాట్లాడుతూ పొదుపు సంఘాలకు వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకం ద్వారా స్వయం సహాయక సంఘాల్లోని కొంతమంది అక్క చెల్లెలకు 25 లక్షల రూపాయల లబ్ధి చేకూరుతుందని తెలిపారు. నేడు చెక్కును నేరుగా వారి ఖాతాల్లోకి జమ చేశారు. ప్రజల కోసం అమ్మఒడి, విద్యా దీవెన, వసతి దీవెన, వైఎస్ఆర్ చేయూత, వైఎస్ఆర్ ఆసరా ఇలా ఎన్నో పథకాలను ముఖ్యమంత్రి ప్రజల కోసం ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. ప్రతి అక్క చెల్లెమ్మలు దిశ యాప్లో డౌన్లోడ్ చేసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. మండల కన్వీనర్ విశ్వనాథరెడ్డి మాట్లాడుతూ నవరత్నాలను మన ముఖ్యమంత్రి అమలు చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు జడ్పీటీసీ సత్యనారాయణ రెడ్డి, కాశీనాయన మండల సర్పంచులు, ఎంపీటీసీలు, మండల ఉపాధ్యక్షులు వెంకట సుబ్బయ్య ఆచారి, ఎంపీడీఓ రహీం, తహసీల్దార్ రవిశంకర్, కాశీనాయన మండల పరిధి సచివాలయ సిబ్బంది, కాశీనాయన మండల ఎస్ఐ అరుణ్ కుమార్ రెడ్డి, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కనీసం డబ్బు తీసుకున్నప్పుడు కరతాల ద్వారా కలిసి లేవయ్యా. పొద్దున్న మండలానికి 125 లక్షల రూపాయలు మన అకౌంట్స్ లో జమ అయింది. అమ్మ, ఈ ప్రోగ్రామ్స్ ఇలా మనం ఇంతకుముందు 2 సార్లు జరుపుకున్నాము. ఇదే కాకుండా మన జగన్మోహన్ రెడ్డి సార్ అధికారంలోకి వచ్చాక ఇలాంటి ప్రోగ్రామ్స్ ఎన్నో జరుపుకున్నాము. ఈ ఈ తేడా అన్నది మీరు ముందు ప్రభుత్వంలో ఎలా ఉండింది, ఇప్పుడు ఎలా ఉన్నాం అన్నది మీకే బాగా తెలుసు. ఇంతకుముందు ఈ గ్రూప్స్ అన్నవి ఎంత అసలు ఎవరు ఇంట్రెస్ట్ కూడా చూపించేవాళ్ళు కాదు. ఎందుకంటే మేము పోయిన ప్రతి చోట మేము స్టాటిస్టిక్స్ అడిగి తీసుకుంటున్నాం. ఇంతకుముందు ఎన్ని గ్రూప్స్ ఉన్నాయి, మన ముఖ్యమంత్రి గారు అధికారం చేపట్టిన తర్వాత గ్రూప్స్ ఎంత ఇంప్రూవ్ అయినాయి, గ్రూప్స్ పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ అయింది. ఎందుకంటే ముందు డి గ్రేడ్, సి గ్రేడ్ అట్లా ఉన్న గ్రూప్స్ అన్నీ కూడా ఇప్పుడు ఎక్కడైనా లేవు. అట్లాంటి గ్రూప్స్ అన్ని గ్రూప్స్ ఏ గ్రేడ్కి వచ్చినాయి. అంటే మీరందరూ డబ్బులు తీసుకోవడం కానీ మళ్ళీ తిరిగి నమ్మకంగా చెల్లించడం కానీ ఈ రొటేషన్ అనేది బాగా జరుగుతుంది. ఈ డబ్బులన్నీ మీరు మళ్ళీ బిజినెస్లో పెట్టడము, మీరు ఆర్థికంగా ఇంప్రూవ్ అవుతున్నారు అనేది అసలు ప్రతి చోట మీలాగా ఇట్లా ప్రోగ్రామ్కి వచ్చిన వాళ్ళు వాళ్ళు ఆ డబ్బుతో ఏం చేశారు అన్నది కూడా మాట్లాడారు. యాక్చువల్గా మీరు కూడా ఒకరిద్దరు మాట్లాడితే బాగుండేది. మీరు ఎట్లా ఆర్థికంగా ఇంప్రూవ్ అయ్యారు, ప్రతి చోట వాళ్ళ మాటలు వింటుంటే ఈ ప్రతిపక్షం వాళ్ళందరూ వినాలి వాళ్ళ మాటలు. ఎందుకంటే వాళ్ళు పొద్దున్న లేచినప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి సార్ పథకాల రూపంలో డబ్బులు వేస్ట్ చేస్తున్నారు, రాష్ట్రం అప్రూపాలవుతుందని చెప్తున్నారు. కానీ ఇలాంటి వాళ్ళ మాటలు విన్నప్పుడు సమాజం ఎట్లా అభివృద్ధి అవుతుంది డైరెక్ట్గా చూసేదానికి అవకాశం వస్తుంది. అవునా కాదా చెప్పండి. మీకు అందరికీ మీరే చెప్పండి, మీరు ఇంప్రూవ్ అయ్యారా లేదా? ముందుకంటే ఇప్పుడు బిజినెస్లు పెట్టుకున్నారు, పాడి పశువులు తెచ్చుకున్నారు, ఇవన్నీ మనము డబ్బుల పరంగా మనం ఇంప్రూవ్ అయ్యడానికి మనకు ఆస్కారం. ఎందుకంటే మన ముఖ్యమంత్రి గారు మహిళలు ఆర్థికంగా ఇంప్రూవ్ అవ్వాలా, వాళ్ళ చేతుల్లో డబ్బులు ఉంటే వాళ్ళ కుటుంబానికి ఖర్చు పెడతారు, తద్వారా మనకు సమాజం ఇంప్రూవ్ అవుతుంది అన్నది ఆయన కాన్సెప్ట్. మన శాసనసభ్యురాలు మేడం సుధా మేడం గారికి, మరి మండల కన్వీనర్ విశ్వనాథ్ రెడ్డి గారికి, మరి మిగతా ఏరియా కోఆర్డినేటర్ సుబ్బారెడ్డి గారు, ఏపీఎం అంజనేయులు గారికి, ఎంఆర్ఓ గారికి, ఎంపీడీఓ గారికి, మరి అన్ని గ్రామాల నుంచి వచ్చిన సర్పంచులకు, ఎంపీటీసీలకు, వాలంటీర్స్కి, ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి అక్క చెల్లెమ్మలకు, గ్రూపులు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు నిజంగా మనం ఎన్ని చెప్పుకున్నా కూడా ముఖ్యమంత్రి గారు చేసేటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు మీ అందరికీ తెలిసినవే. గతంలో రాజశేఖర రెడ్డి గారు మహిళా పక్షపాతిగా పేరు తెచ్చుకొని ఆయన ఒక దేవుడిగా మీ అందరిలో నిలిచిపోయినాడు. మరి ఈరోజు ఆయన కుమారుడైనటువంటి మన యువ ముఖ్యమంత్రి, మన నాయకుడు జగనన్న అంతకంటే ఎక్కువ మహిళలకు ప్రాధాన్యం ఇస్తున్నాడు, రాజకీయాల్లో అలాగే ఇస్తున్నాడు. లాస్ట్కు కాంట్రాక్ట్ పనులు చేసేవాడు కూడా లేడీస్కి రిజర్వేషన్ పెట్టాడు. ఇన్ని మరి ఎన్నెన్నో పథకాలు ఇలా చెప్పుకుంటూ పోతే అన్నీ కూడా మహిళలకే, అన్నీ కూడా అక్క చెల్లెమ్మలకే మేలు చేస్తే వాళ్ళు ఆ కుటుంబాన్ని బాగు చేస్తారనే ఉద్దేశంతో మహిళా పక్షపాతిగా పేరు తెచ్చుకొని ఇన్ని మంచి కార్యక్రమాలు చేస్తుంటే ఈరోజు ప్రతిపక్షాలు ఈ రాష్ట్రం శ్రీలంక అయిపోతుంది ఇంకోటని, ఆడవాళ్లకు ఇంత మేలు చేయాలన్నా అంత అవసరమా అని నెట్టు మాట్లాడుతున్నారు. మీరు గమనించాలి. మరి ఇన్ని ఈ మంచి కార్యక్రమాలు చేసే మన ముఖ్యమంత్రి గారికి మన అందరం కూడా ఎల్లవేళలా తోడుండాలని మీ అందరికీ కూడా ఒకసారి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు ఇస్తున్నాను.